हाय फ्रेंड्स वीडियो मनम बुलेट प्रूफ जैकेट अने तैयार चेयबड़ी अलागे अदी एला पनी चेस्तुंदी अने विषयानी तेलुसुकुंदाम अंतकंटे मुंदु टी टाक्स चैनल नी सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी। मुंदुगा बुलेट प्रूफ जैकेट इन्वेंशन गुरिंची तेलुसुकुंदाम। पूर्वकालंलो मनुषुलु तम योक्क शरीरान्नि कापाडुकोवडानिकि जंतुवुल योक्क चर्मान्नि उपयोगिंचेवारु। आ कालंलो आयुधालुगा केवलं राळ्ळु मरियु कर्रलु मात्रमे उंडेवि। कानी సమయం గడుస్తున్న కొద్దీ ఆయుధాలు కూడా మార్పు చెందాయి। కొన్ని రోజుల తర్వాత వాటి స్థానంలోకి కత్తులు వచ్చాయి। ఇక వాటి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి సైనికులు ఐరన్ ఆర్మర్ ని వాడుతూ ఉండేవారు। ఇవి చాలా దృఢంగా ఉంటాయి కాబట్టి బరువుగా ఉండేవి। ఇక తర్వాతి కాలంలో గన్స్ లాంటి కొత్త కొత్త ఆయుధాలు వచ్చాయి। ఇక వీటి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది అవసరమైంది। మొట్టమొదటిసారిగా జపాన్ సిల్క్ తో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేసింది। మెటల్ ఆర్మర్ తో పోలిస్తే దాని యొక్క బరువు చాలా తక్కువ। ఇక సిల్క్ తో తయారు చేసింది కాబట్టి దీనికి ధర ఎక్కువగా ఉండేది। ఇక 1901వ సంవత్సరం సెప్టెంబర్ లో అమెరికా రాష్ట్రపతి అయినటువంటి విలియం ని ఎవరో షూట్ చేసి చంపేశారు। అప్పుడే యుఎస్ ఆర్మీ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ యొక్క అవసరాన్ని గుర్తించింది। అప్పటికే జపాన్ వారు తయారు చేసినటువంటి సిల్క్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది కొన్ని బుల్లెట్స్ ని శరీరానికి తాకకుండా కాపాడగలిగేది। కానీ తర్వాత కాలంలో తయారు ఆయుధాల ద్వారా వచ్చే బుల్లెట్స్ ని అవి నిరోధించలేకపోయాయి। అందుకే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లేక్ జాకెట్ ని రూపొందించారు। ఈ జాకెట్ ని తయారు చేయడానికి బాలిస్టిక్ నైలాన్ ఫైబర్ ని ఉపయోగించారు। ఇది బుల్లెట్స్ ని శరీరానికి తగలకుండా కాపాడగలిగింది। కానీ దీని యొక్క బరువు చాలా ఎక్కువ। అలాగే ఇది వేసుకున్నప్పుడు అసౌకర్యంగా కూడా అనిపిస్తూ ఉండేది। ఇక కొద్ది కాలానికే అప్డేట్ అయినటువంటి గన్ అయిన M24 స్నిపర్ రైఫిల్ అనేది ఆ జాకెట్ ని దాటి శరీరానికి తాకేది। అందుకే ఆయుధాలు అప్డేట్ అయినట్టుగానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని కూడా అప్డేట్ చేయాలనుకున్నారు। అందుకే 1960 లో ఫైబర్ ని ఉపయోగించి ఒక ప్రత్యేకమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని తయారు చేశారు। ఈ కేవలర్ ఫైబర్ అనేది బరువు తక్కువగా ఉండి దృఢంగా ఉండేది। ఈ ఫైబర్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా మరింత దృఢంగా ఉండేది। ఇటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది బుల్లెట్ ని ఆపివేయడమే కాకుండా దానిలోని బలాన్ని కూడా అబ్జర్వ్ చేసుకునేది। అలాగే దీని యొక్క ధర కూడా తక్కువగా ఉండేది। ఇక ప్రస్తుతం ఉపయోగించేటువంటి కేవలర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గురించి తెలుసుకుందాం। కేవలర్ అనేది ఒక ప్లాస్టిక్ ఫైబర్। ఇది క్లాత్ లాగే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది। ఈ ఫైబర్ జాకెట్ కుట్టడానికి వీలుగా ఉండేందుకు కొన్ని కెమికల్స్ ని వాడతారు। అలా వాడిన తర్వాత ఈ ఫైబర్ నే ఒక క్లాత్ లా తయారు చేస్తారు। ఇక దీనిపైనే తర్వాత బాలిస్టిక్ షీట్ వేస్తారు। వీటినే కలిపి తర్వాత ఒక జాకెట్ లా కుట్టేస్తారు। ఇక దీనినే తర్వాత పోలీసులు వేసుకునేటువంటి బ్యాగ్ లా ఉండేటువంటి దానిలో సెట్ చేస్తారు। దానినే మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని పిలుస్తూ ఉంటాం। ఈ జాకెట్ లో మెయిన్ లేయర్స్ అనేవి రెండు ఉంటాయి। అందులో ఒకటే సెరామిక్ లేయర్। ఇదే బుల్లెట్ ని ఆపివేయడమే కాకుండా దాని ముందు భాగాన్ని విరిగేలా చేస్తుంది। ఇక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో ఉండేటువంటి మరొక లేయర్ బాలిస్టిక్ లేయర్. ఇది ఎంత వేగంగా వచ్చేటువంటి బుల్లెట్ నైనా ఆపివేస్తుంది। ఈ సమయంలో నొప్పి కూడా కలుగుతుంది। ఇలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది బుల్లెట్స్ తాకకుండా కాపాడుతుంది। ఇక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం। బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కి బుల్లెట్ తగిలినప్పుడు ముందు ఉన్నటువంటి లేయర్ అనేది దానిని విరిగేలా చేసి దాని యొక్క స్పీడ్ ని తగ్గిస్తుంది। అనగా ఫస్ట్ లేయర్ అనేది బుల్లెట్ కి ఒక స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుంది। ఒకవేళ స్పీడ్ గా వచ్చేటువంటి బుల్లెట్ ఫస్ట్ లేయర్ ని దాటి వెళ్లినా కూడా బాలిస్టిక్ లేయర్ అనేది దానిని పూర్తిగా ఆపేస్తుంది। మొదట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనేది కేవలం బుల్లెట్ ని మాత్రమే ఆపుతూ ఉండేది। కానీ ఆ బుల్లెట్ యొక్క పవర్ అనేది మనిషి శరీర భాగాలపై ప్రభావం చూపించేది। ఇలా జరగకుండా ఉండడానికి తర్వాత బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లో కేవలర్ లేయర్స్ ని ఎక్కువగా పెంచారు। ఇప్పుడు కొన్ని లేయర్స్ బుల్లెట్ ని అడ్డుకుంటే మరికొన్ని లేయర్స్ బుల్లెట్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి। ఇలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేవి సమర్థవంతంగా పనిచేసి బుల్లెట్స్ ని అడ్డుకుంటాయి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।